Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా సిడిపిఓ అంటే ప్రాక్టికల్ గా చేయాల్సింది ఆ ఫీల్డ్ లెవెల్లో రేపు జాబ్ చేయడానికి ఏదో సిలబస్ ఉందో సెకండ్ పేపర్లో అది వస్తుంది. ఫస్ట్ పేపర్లో కూడా రిలేటెడ్గా ఏమన్నా క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ కానీ మాతా శిశు మరణాలు ఎన్సీఆర్ ఉంటాయి కొంచెం లింక్ చేసేవని అడుగుతారు. 100% ఇప్పుడు గ్రూప్ టూలో ఎవరైనా గ్రూప్ త్రీ కానీ వేరే ఇతర ఎగ్జామ్స్లలో జనరల్ స్టడీస్లో అడిగినప్పుడు కూడా అక్కడ మనకి ఈ సోషియాలజీ ఇండియన్ పాలిటిక్ రిలేటెడ్గా కొన్ని అంశాలు ఉంటాయి. సో దాంట్లో ఏంటిదంటే అది ఉమెన్ అండ్ చైల్డ్ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ పడవచ్చు. అలానే ఎస్సీ ఎస్టీ బీసీలు అనేటువంటి అంశం అక్కడ జనరల్ స్టడీస్లో కూడా ఉంది మనకి. సో వాటికి రిలేటెడ్గా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పాలసీస్ ఏమున్నాయి, చట్టాలు ఏమున్నాయి, అట్లాంటి అన్ని అంశాలను కూడా పథకాలు ఏమున్నాయి, మహిళా చట్టాలు, కార్మిక చట్టాలు కొంచెం ఆ రిలేటెడ్గా ఉన్నాయి. అంటే మహిళలు శిష్యులకు సంబంధించి ఎక్కువ ఫోకస్డ్ గా చూసుకోవాలి. జిఎస్ లో కూడా ఫోకస్ పెట్టాలి ఉంటది ఉంటది. మనకి సబ్జెక్ట్ ఎంత డెప్త్ గా చదువుకుంటే అది మనకి ఇక్కడ కంపల్సరీ జిఎస్ లో కూడా యూజ్ అవుతుంది. ఓకే, రెండు పేపర్లు మనం డిస్కస్ చేసిన కదా, మేజర్ గా మీకున్న అనుభవం ప్రకారం ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్ పోతారు, దాంట్లో ప్రధానంగా చేసే మిస్టేక్స్ ఏంది? ఆ మిస్టేక్స్ అభ్యర్థులు ఎగ్జామ్ పోయిన తర్వాత కొంతమంది మిస్టేక్ చేస్తారు ఫ్రీక్వెంట్ గా, అవి జరగకుండా ఉండాలి ఏం చేయాలి? రెండవది ఫస్ట్ ఈ దీనికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి మళ్ళీ రీకండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి కొంత అవగాహన ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. అలానే కొంతమంది ఏంటి అంటే లాస్ట్ టైం మామూలుగా అటెంప్ట్ చేసి చూద్దాం అనుకున్నటువంటి నాన్ సీరియస్ స్టూడెంట్స్ ఉంటారు, వీళ్ళకి ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఈ 3 మంత్స్ ఫుల్ సీరియస్ గా ప్రిపరేషన్ చేస్తే సక్సెస్ అవుతారు. వీళ్ళకి ఒక అవగాహన ఏంటంటే మనకి ఇచ్చినటువంటి సిలబస్ ని లైట్ గా తీసుకోకూడదు, ఎందుకంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళు రాయాలి. సోషియాలజీ వాళ్ళు సైన్స్ కి సంబంధించిన సబ్జెక్ట్ చదవాలి, సైన్స్ వాళ్ళు సోషల్కి సంబంధించిన సబ్జెక్ట్లు చదవాలి. కాబట్టి సమగ్రంగా చదవాలి అని అన్నప్పుడు కొత్త సబ్జెక్టులు కాబట్టి మనకి మనకు తెలియని సబ్జెక్ట్స్ ని కూడా చదవాలి కాబట్టి బేసిక్ ఫౌండేషన్ నుంచి అప్డేట్స్ వరకు చదువుకోవాలి. రెండవది అంటే సబ్జెక్ట్ ని లైట్ గా తీసుకోకూడదు, సీరియస్ గానే ప్రిపేర్ అయితేనే మనము కోర్ కాంపిటీషన్ మెరిట్ లో ఉంటాం, లేదంటే ఫిల్టర్ అయిపోయి రాలేదు సాధించలేం సక్సెస్ ని. ఒక అంశం. రెండవ అంశం ఏంటంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఏంటంటే ఇంకా పాత విధానంలోనే క్వశ్చన్స్ అడుగుతారేమో, ఈజీగానే అడుగుతుంటారు ఏమనేటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం అవగాహన చేసుకోకుండా ఫెయిల్యూర్ అవుతున్నారు. సో అంటే అవగాహన ఏంటి అంటే క్వశ్చన్ కి ఒక 4 ఆప్షన్లు ఉంటే ఆ 4 ఆప్షన్స్ ని కొన్ని అంశాలని చదువుకొని పోదాం అనేటువంటి ధోరణిలో ఉంటున్నారు. అది అస్సలు సాధ్యం కాదు. ఇక్కడ 4 ఏరియాస్ ఉన్నవి, 4 ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి, రేపు మీరు వెళ్ళి పని చేయాలన్నా వీటిపైన అవగాహన కాబట్టి సో అలా ఈజీగా వెళ్తుంది అనుకున్నటం తప్పు. రెండవది ఏంటంటే 4 ఆప్షన్ల పద్ధతి కూడా పోయింది. మనకి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ స్టేట్స్ అవి ఏపీ అండ్ తెలంగాణలో యూపీఎస్సీని ఫాలో అవుతున్నాయి. సో ఎలా అడుగుతున్నారంటే క్వశ్చనింగ్ యొక్క ట్రెండ్ మారింది. సో 4 ఆప్షన్సే కాకుండా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ ఇంకొక 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. 1, 2, 3 ఓన్లీ కరెక్ట్, 1 ఓన్లీ కరెక్ట్, 1, 2, 3 సరి అయినవి, 2, 3 మాత్రమే సరి అయినవి. ఇది ఒక ప్యాటర్న్ అప్లైడ్ అప్లైడ్ అనమాట. లాజికల్ థింకింగ్ అనేది అవసరం, అప్లికేషన్ మెథడ్ అనేది అవసరం. అండ్ ఇంకొకటి మనం కొన్ని అంశాలనే ఏదైనా ఒక అంశం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అంశం తీసుకున్నాం అనుకోండి, ఒక పాలసీ గురించి చదివాం, జాతీయ మహిళా విధానం చదివాం, ఓన్లీ మహిళా విధానం ఈ సంవత్సరంలో రిలీజ్ అయింది, ఈ మహిళా విధానానికి సంబంధించి ఇవి అని చదువుకుంటే కాదు. ఆ మహిళా విధానంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఎప్పుడు రూపొందించారు, దాన్ని ఎప్పుడు సవరించారు. చట్టం చదువుకున్నాం, చట్టం చదివనుకోండి, అట్రాసిటీ చట్టం చదివా అంటే మనం జస్ట్ ఇయర్ చదువుకొని పోతాం, లేదా ఆ ఇయర్కి సంబంధించి అట్రాసిటీకి సంబంధించి కొన్ని అంశాలు చదువుకుంటాం. అసలు ఆ చట్టం మొదటిసారిగా ఎప్పుడు చేశారు, ఎప్పుడు అమలు చేశారు, ఎప్పుడు కొత్తగా సవరించారు, కొత్తగా సవరించినప్పుడు అంశాలు ఏంటి, ఇవన్నీ చదువుకుంటేనే ఈ యొక్క అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, 1, 2, 3 ఓన్లీ కరెక్ట్ అన్నప్పుడు వాడు ఏం చేశాడు, ఫస్ట్ ఆప్షన్లో ఎప్పుడు మొదటగా ప్రారంభించారు అంటాడు, రెండవ ఆప్షన్లో ఇది ఈ సంవత్సరంలో సవరించారు అంటాడు, సవరించిన చట్టంలో నూతనంగా ఇది చేర్చారు అని అడుగుతారు. ఓకే, అలా అంటే సమగ్రమైనటువంటి అప్లికేషన్లో పూర్తిగా చదువుకుంటేనే మనం క్వశ్చన్ చేయగలుగుతాం. ఇది యూపీఎస్సీ విధానం. రెండవది ఇంకొకటి ఎలా వస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. అంటే అన్ని అంశాలని క్రోనాలజికల్ ఆర్డర్లో ఇచ్చేవటము, ఇయర్స్ అడగటము, లేదా అది అధ్యక్షులను అడగటము, ఏం చేస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అడుగుతాడు. ఒకటేమో మనకి క్వశ్చన్ లెంతీగా అడుగుతున్నారు, 1, 2, 3, 4 అని అడుగుతున్నారు, 1 ఓన్లీ కరెక్ట్ అడుగుతున్నారు, 2 మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నారు. రెండవ టైప్ ఏంటంటే స్టేట్మెంట్ల రూపంలో ఇస్తున్నారు. సో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, పై స్టేట్మెంట్ కరెక్టా, ఈ పైన ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్లో ఏది సరి అయినది అని అడుగుతాడు. ఇచ్చి స్టేట్మెంట్ 1 సరి అయినది, స్టేట్మెంట్ 2 సరి అయినది, 2 సరి అయినవి, 2 తప్పు, లేదా 1 మాత్రమే తప్పు. ఓకే, ఇది ఒక క్వశ్చన్.
అంటే మనకి మూడు రకాల ప్రశ్న విధానాలను తెలుసుకున్నాం. ఒకటి మనము ఎక్కువ లెంతీ క్వశ్చన్ అడుగుతున్నారు, 1, 2, 3 ఓన్లీ కరెక్ట్, 1 ఓన్లీ కరెక్ట్, 2 ఓన్లీ కరెక్ట్. రెండోది మ్యాథ్ ద ఫాలోయింగ్, మూడోది స్టేట్మెంట్స్. నాలుగవది ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ అని అంటే మనకి అసెన్షన్ రీజన్స్ అంటున్నాడు. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఈ పై స్టేట్మెంట్కి క్రింద ఇచ్చినటువంటి వివరణ సరి అయినది అని అంటున్నాడు. అంటే ఏంటిది, పైన ఉన్నటువంటి అసెన్షన్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైన అవగాహన ఉండాలి, రీజన్లో ఉన్నటువంటి అది దానికి సరి అయినటువంటి కారణం అవుతుందా కాదా అని అడుగుతున్నాడు. అంటే మనం బట్టి కొట్టడానికి ఛాన్స్ లేదు, ఏదో నాలుగు గుర్తు పెట్టుకుని పోతాము అనటానికి లేదు. ప్రాక్టికల్ ఆల్రెడీ కొత్త సబ్జెక్ట్స్ ఉన్నాయి. అలా ప్లస్ మళ్ళీ ఈ యొక్క క్వశ్చనింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే సమగ్రమైనటువంటి ప్రిపరేషన్, దాన్ని మనము కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ అంటున్నాం. ఓకే, వాళ్ళు కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అవ్వాలంటే మేము యాజ్ ఏ కోచింగ్ సెంటర్లకు మేము ఇక ఇన్ని సంవత్సరాల అనుభవంతో చెప్తున్నటువంటిది ఏంటంటే కాంప్రహెన్సివ్ టీచింగ్ని పరిచయం చేస్తున్నాం. అంటే అర్థవంతమైనటువంటి టీచింగ్, సమగ్రమైనటువంటి వివరణ ప్రతి అంశానికి సంబంధించి. అలానే ఒక పాలసీ తీసుకున్నామంటే దాని స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎండింగ్, ప్రస్తుతం ఇప్పుడు రీసెంట్గా ఏముంది అనేంతవరకు. ఒక చట్టం తీసుకున్నామా అంటే అది ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు అమలైంది, ఎప్పుడు సెవెన్లోకి వచ్చింది, రీసెంట్గా దాని కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి. అలానే ఒక పథకం వచ్చింది అంటే ఆ పథకం ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు. ఓకే, ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐసీడిఎస్ అనేటువంటిది అందరికీ తెలిసిందే, మహిళా శిశు సంక్షేమ శాఖలో 1975లో ప్రారంభించారు. అయితే ఐసీడిఎస్ యొక్క స్వరూపం ఇప్పుడు ఎలా ఉంది, దాంట్లో ప్రధానంగా ఏం సర్వీసులు ఇస్తారు, ఐసీపీఎస్ స్వరూపం ఏ విధంగా మారింది, ఐసీపీఎస్ సిపిఎస్ గా మారింది ఏంటి. మనకి భారత ప్రభుత్వం కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ప్రారంభించింది, అది భారత ప్రభుత్వానికి, అలానే తెలంగాణ కూడా. మిషన్ పోషణ అనేటువంటి కార్యక్రమం, పోషణ్ శక్తి నిర్మాణానికి మిషన్ పోషణకి డిఫరెన్స్ ఏంటి అనేది తెలియాలి. ఇవి అవగాహన లేకుండా కూడా అభ్యర్థులు వస్తున్నారు. రెగ్యులర్గా పాత విధానంలో ఉన్నటువంటి ఈ యొక్క స్కీమ్స్ లాగానే, చట్టాల్లాగానే చదువుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు చాలా మారినాయి. సో రీసెంట్గా వచ్చినటువంటి బడ్జెట్లో వాటి స్వరూపాలు ఏ విధంగా మారినాయి, ఆ పథకాలు ఏ విధంగా మార్చారు, ఇప్పుడు ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు. అలానే కొన్ని 2-3 పథకాలన్నింటినీ తీసుకొచ్చి ఒక అంబ్రిలా స్కీమ్స్గా ఇంట్రడ్యూస్ చేశారు. సో దాంట్లో మిషన్ పోషణ కింద ఏమున్నాయి, పోషణ్ శక్తి నిర్మాణం అంటే ఏంటి, మిషన్ వాత్సల్య అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైమ్ మినిస్టర్తో స్టార్ట్ అయింది. ప్రైమ్ మినిస్టర్ మిషన్ పోషణ, అలానే మిషన్ వాత్సల్య, పోషణ్ శక్తి నిర్మాణ్, మనకి మిడ్ డే మీల్ని ఆ విధంగా మార్చారు. అది తెలియాలి, అవగాహన ఉండాలి, అంత డెప్త్గా కాంప్రహెన్సివ్గా అంత కాంప్రహెన్సివ్గా చదవాలి. సో మళ్ళీ పాఠాంశాలపైన వదిలేయటాన్ని కాదు, పాఠాంశాలని చూస్తూనే ఒకప్పుడు పథకం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా చూడాలి. ఓహో, ఈ 3-4 పథకాలన్నింటినీ కూడా ఈ అంబ్రిల్లా కింద పెట్టారు, ఈ మిషన్ కింద పెట్టారు,